వెల్కమ్ టు ఎడికేర్ ఈ వీడియోలో మనం మామిడి పండు పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని చర్చిద్దాం దీన్ని సూరవరం ప్రతాప్ రెడ్డి గారు రాశారు ఈ పాఠ్యాంశంలో మామిడి పండు యొక్క ప్రాముఖ్యత ఏంటి దాని యొక్క రుచి ఏంటి ఎటువంటి ఎన్ని రకాలైనటువంటి మామిడి పండ్లు ఈ ప్రపంచంలో ఉన్నాయి ఇది ఎక్కడ పుట్టింది ఎలా విస్తరించింది ఏంటి అనేటువంటి విషయాలు అన్నీ కూడా పూర్తిగా దీంట్లో చర్చిద్దాం ఏది ఏమైనా సరే ఈ వీడియో చూడడానికి ముందు ఈ వీడియో చూసిన తర్వాత మామిడి పండు మీద మీకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేదా మామిడి పండు ఈ పాఠ్యాంశాన్ని సూరవరం ప్రతాప్ రెడ్డి గారు రాశారు ముందుగా కవి పరిచయం చూద్దాం తెలంగాణ సామాజిక రాజకీయ సాంస్కృతిక వైతాలికుడు సూరవరం ప్రతాప్ రెడ్డి ఈయన మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానానికి రాజధానిగా ఉండిన బోరవెల్లి గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఆరు మే ఇరవై ఎనిమిదిన జన్మించారు కలపాడు స్వగ్రామం రంగమ్మ నారాయణ రెడ్డి ఈయన తల్లిదండ్రులు సంస్కృత సాహిత్య వ్యాకరణాలతో పాటు ఎఫ్ఏ బిఏబిఎల్ వరకు చదివారు కొంతకాలం న్యాయవాద వృత్తిలో కొనసాగి తరువాత పత్రికా సంపాదకునిగా సామాజిక కార్యకర్తగా సాహిత్యకారునిగా తెలుగు జాతి చరిత్రలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తిని పొందారు తెలంగాణలో కవులు లేరు అనే విమర్శను విన్న సూరవరం కవిత్వం ఒక ప్రాంతం సొత్తు కాదని నిరూపిస్తూ గోల్కొండ కవుల సంచికను పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రకటించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో గోల్కొండ పత్రికను స్థాపించి ఇరవై సంవత్సరాలు సంపాదకుడిగా పనిచేసి అమూల్యమైన సంపాదకీయ సంపాదకీయాలు సృజనాత్మకత వంటి వాటిని సమ్మిళితం చేసి రచనలు చేశారు ప్రజావాణి పత్రికను నడిపి తెలంగాణ భాష సంస్కృతులపై విశిష్టాన్ని తెలిపారు తెలంగాణలో జరిగిన అనేక సామాజిక రాజకీయ పరిణామాలకు ప్రత్యేక సాక్షి భాగస్వామి సూరవరం ప్రతాపరెడ్డి ఆంధ్ర విద్యాలయం ఆంధ్ర సారస్వత పరిషత్ వంటి అనేక సంస్థల స్థాపకులలో ఈయన కూడా ఒకరు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది యాభై మూడు వరకు జరిగిన వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా మొఘలాయి కథలను రాశారు పాఠ్యభాగ నేపథ్యం అన్ని పండ్లలో రారాజు మామిడి పండు అందరికీ ఎంతో ఇష్టమైన రాజా ఫలం మామిడి పండు చాపల్యం లేని వారికి కూడా నోరుంచేటువంటి పండు మామిడి పండు అదే దాని యొక్క ప్రత్యేకత దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మామిడి పండు అనగానే మన నోరు ఊరుతుంది ఎందుకంటే అది సహజంగా వచ్చేటువంటి ప్రక్రియ మామిడి పండు చిన్న పెద్ద నుంచి అందరూ కూడా ఇష్టపడతారు ఇప్పుడు కేవలం ఇప్పుడు మనం తినేటువంటి పండు ఇప్పటిది కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతూ ఉంది మామిడి పండుకు వివిధ భాషల్లో వివిధ పేర్లు ఉన్నాయి సంస్కృతంలో అమ్రమణి రసాలం చ్యూతం సహకారం అలాగే ఉర్దూ హిందీలో ఆమని ఇక సౌత్ ఇండియాలో అయితే మాగాయి మామిడి ఈజిప్ట్లో మాంజా అని పోర్చుగీస్ వారేమో మాగాయి అని అరబ్బులు అంబుజా అని ఇలా వేరు వేరు ప్రదేశాల్లో వేరువేరు పేర్లతో వీలు పిలుస్తారు ఇక్కడ మామిడి పండు పండ్ల జాతిలో చక్రవర్తి లాంటిది దానికి ఉన్నంత తీపి మరి ఏ పండుగ కూడా ఉండదు అలాగే ఇక్కడ పోర్చుగీస్ వారు వాడినటువంటి మాగాయనే మాంగే అని ఇంగ్లీష్ వారు మాంగో అని కొంత మార్చి పలకడం జరిగింది అలాగే ఇక్కడ ఇతర దేశాల్లో కూడా వే వివిధ పేర్లతో పిలుస్తారు అయితే అన్ని దేశాలలో ఏ పేరుతో పిలుస్తారు అనేది అయితే క్వశ్చన్ మార్క్ ఎందుకంటే అన్ని దేశాలలో మామిడి పండు పండదు కాబట్టి పండిన దేశాల్లో ఉన్నటువంటి పేర్లనే మిగతా దేశాలకు కూడా ఉపయోగిస్తారు ఇప్పుడు మామిడి పండు పుట్టిన ప్రదేశం గురించి చూద్దాం మామిడి పండు జన్మస్థానం మన భారతదేశమే ఇది నాలుగు వేల సంవత్సరాల నుండి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి బీదర్ జిల్లాలోని కోహీరు దీనికి పుట్టినిల్లు అని చెప్పేసి చరిత్ర చెప్తుంది కాళిదాసు కర్త తమ పుస్తకాల్లో దీన్ని వర్ణించారు ఇది అమరుల ఫలం కాబట్టి అమ్రమని రసం ఉంటుంది కాబట్టి రసాలమని రసచ్యూతి ఉంటుంది కనుక చ్యూతమని ప్రేమకు సహకారి కాబట్టి సహకారం అని పేర్లు వచ్చి ఉండొచ్చు అలాగే మామిడి చెట్టు ఎర్ర నేలలు ఇసుక నేలలు వేడి వాతావరణం తగినంత నీరు కావాలి దీనికి అలాంటి వాతావరణం ఉన్న తెలంగాణ మామిడి పంటకు ఎంతో అనుకూలం చలి ప్రదేశాల్లో మామిడి పంట పండదు అలాంటి దేశాలు దీన్ని దిగుమతి చేసుకోవలసిందే పూర్వం ఓడల్లో తీసుకెళ్లడానికి ఎక్కువ సమయం పట్టేది అలాగే మార్గమంలో ఇవి చెడిపోయేవి కాబట్టి అమెరికా వంటి దేశాలు దిగుమతి చేసుకునేవి కాదు ఇప్పుడు రిఫ్రిజిరేటర్లో భద్రం చేసి విమానాల్లో తీసుకెళ్తున్నారు బాగ్దాదులో ఖలీఫాలు మామిడిని తెప్పించుకునేవాళ్ళు అరబ్బులు యూనాని గ్రంథాల్లో మామిడి గురించినటువంటి ప్రస్తావన ఉంది మామిడి పండు లాభ నష్టాల గురించి కసక మసక అనే వైద్యులు ప్రచారం చేశారట ఇండియాలో ముసల్మానులు మామిడిని ప్రేమించి పరిశోధనలు చేశారు తుగ్లక్ ఉన్నటువంటి అనేక పిచ్చుల్లో మామిడి కూడా ఒకటి అమీర్ ఖుస్రూ మామిడిని వర్ణించారు బాబర్ భారతదేశాన్ని అలాగే భారతీయులు ఇష్టం ఇష్ట ఇష్టంగా మాట్లాడకపోయినా మామిడి మాత్రం చాలా ఇష్టంగా తినేవాడు అక్బర్ చాలా మామిడి తోటలను పెంచారు పోర్చుగీస్ ఫ్రెంచ్ వారు కూడా మామిడిలో పరిశోధనలు చేసి పెయ్యరి ఆల్ఫన్ అనే కొత్త రకాల మామిడి పళ్ళను తయారు చేశారు ఇక మామిడి పళ్ళ యొక్క రకాల గురించి చూద్దాం మామిడిలో దాదాపు ఐదు వందల రకాలు ఉన్నాయి కేవలం హైదరాబాద్లోనే నూట ఇరవై రెండు రకాలు దొరుకుతాయి పార్శివాలు స్వర్గంలోని ఫలం అనే అర్థంలో సూరే బహిస్త్ అని అంటారు తైమూర్ లాంగ్కు ఇష్టం కాబట్టి తైమూరి అని జహాంగీర్కు ఇష్టం కాబట్టి జహంగీర్ అని పేర్లు పెట్టారు అట్లాగే రెడ్డి పసంద్ నవాబ్ పసంద్ అనేటువంటి పేర్లు కూడా మామిడి పళ్ళకు ఉన్నాయి మామిడి పళ్ళలో లంగాడా మాల్దా సరౌలి నఫీదా మొదలైన అనేక రకాలు ఉన్నాయి చిలుక ముక్కులా ఉండే దాన్ని తోతాపరి అని అంటారు నీలం పండులో పక్వం వచ్చిన తర్వాత పురుగులు వస్తాయి బారామస్తీ అనే మామిడి సంవత్సరానికి రెండుసార్లు కాస్తుంది కానీ దానికి అంత రుచి ఉండదు మన దేశంలో బొంబాయి బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మామిడి బాగా పండుతుంది బనగానపల్లి మామిడి పళ్ళకు ప్రసిద్ధి హైదరాబాద్లో మొహర్రం సింగ్ అజమ్ అలీ ఖాన్ మామిడి తోటలు బాగా పెంచారు ఆ పండ్లను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు నిమ్మకాయ నుండి గుమ్మడికాయ వరకు అనేక రకాలైనటువంటి ప పరిమాణంలో మామిడి పళ్ళు ఇక్కడ కాస్తాయి అవి వివిధ రంగుల్లో కూడా లభిస్తాయి మామిడి చెక్క ఆకు పూత కాయలు పండ్లు అన్నీ కూడా ఇస్తాయి ఎంతో ఔషధ గుణాలు కలిగినటువంటి కూడా కొన్ని మామిడి పండ్లు పీచుతో ఉంటే మరికొన్ని పీచు ఉండకుండా ఉంటాయి ఊరగాయలాగా పప్పులో కూరగాయలాగా దీన్ని వాడుతారు పీచు లేని వాటితో మురబ్బా జల్లి తయారు చేస్తారు ఔషధంగా కూడా వాడతారు మామిడి చెక్క రసాన్ని వంధ్యులకు తాగిస్తారు శ్రీకరణి అనే పేరుతో మామిడి రసాన్ని తయారు చేస్తారు మామిడి పండ్లు ఎక్కువగా ఉంటే మురిగిపోతాయి అవి తింటే రోగాలు వస్తాయి ఎక్కువ ఉంటే మురబ్బాలు చేసుకోవడం మంచిది ఇక ముగింపు చూద్దాం మనకు పండేవి కాక ఇంకా నేల మాగనులు దిగుమతులు చేసుకుంటున్నాం హైదరాబాద్లో వేల కొలది ఎకరాల్లో మామిడి పండిస్తున్నారు మామిడి పంటల్లో సారీ ప పండ్లలో ఏ బి విటమిన్లు ఉంటాయి మామిడి పండ్లు రుచి ఎలా ఉంటుంది అని ఇరానీ పాదుషాన్ని అడిగితే దాని రుచి చూసిన సర్దారు ఒక గడ్డానికి తేనె పూసి దాన్ని నాకితే మామిడి రుచి కొంత తెలుస్తుంది అన్నాడట ఈజిప్టులో మామిడిని ముసల్ అమ్మన్ రా అని అంటారు దీనికి కథను కూడా కల్పించారు ఓకే అది అమ్రా శబ్దం భావమే అని చెప్పక తప్పదు మరి మామిడి పండును గూర్చి ఫలశాస్త్ర చర్చ వృక్షశాస్త్ర చర్చ వైద్య చర్చ చేయవచ్చు ఏమై ఏది ఏమైనా సరే ఇన్ని పండ్లలో ఉన్నటువంటి వాటిల్లో మామిడి పండు చక్రవర్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది మామిడి పండు గురించి మీరు ఎలా మీకు ఎలా అర్థమైంది మంచిగా అర్థమైందా లేదా అనేటువంటిది కామెంట్ సెక్షన్ పెట్టండి అలాగే క్లాస్ ఎలా ఉంది ఏంటనేది అనేటువంటిది కూడా మీరు తెలియచేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఎగ్జామ్ బాగా రాయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ